హాయ్ చిల్డ్రన్, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. సెకండ్ క్లాస్లో ఫస్ట్ లెసన్ మన జాతి లెసన్ చెప్పుకుంటున్నాం కదా. మనం ఫస్ట్ పోయం, సెకండ్ పోయం, థర్డ్ పోయం చెప్పుకున్నాం నాన్న. ఈరోజు ఫోర్త్ పోయం చెప్పుకోవాలి నాన్న. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫోర్త్ పోయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. చూడండి, తెలుగు మనదేనో, వెలుగు మనదేనో, తేనెలు చిలికే తీయ తీయని పలుకు మనదేనో, నీతి మనదేనోయ్, ఖ్యాతి మనదేనోయ్, కోయిల వంటి కమ్మ కమ్మని కవిత మనదేనోయ్, త్యాగం మనదేనోయ్, భోగం మనదేనోయ్, రాళ్లను సైతం కరిగించేసే రాగం మనదేనోయ్. మనం ఇక్కడి వరకు నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం నాన్న. ఈరోజు ఇవి మనదేనోయ్, టీవీ మనదేనోయ్, అందరి మనసులను ఆకర్షించే తావి మనదేనోయ్. చూడండి నాన్న, ఈరోజు మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాసుకోవాలి నాన్న. మన నోట్బుక్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాసుకోవాలి? ఇవి మనదేనోయ్, టీవీ మనదేనోయ్, అందరి మనసులను ఆకర్షించే తావి మనదేనోయ్. చూడండి నాన్న, నేను జూమ్ చేశాను. ఈ ఫోర్ లైన్స్ మీరు రాసుకోవాలి. చూడండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇవి మనదేనోయ్, టీవీ మనదేనోయ్. ఇవి అంటే ఈ ప్రపంచంలో మనకి సొంతం కానిది ఏదీ లేదనన్నా మనం అనుకుంటే ఏదైనా సాధించగలము అనేది మనకి ఈ గేమ్ చెప్తుంది. టీవీ మనదేనో, దర్జాగా దర్పంగా ఉండగల సత్తా కూడా మనకుంది నాన్న. అందరి మనసులను ఆకర్షించే తావి మనదేనో, అందరి మనసుల్ని ఆకర్షించగల ఔదార్యం కలిగినటువంటి మనసులు మనవి. మనవి అంటే ఎవరివి? తెలుగు వాళ్ళవి. మనవి అంటే ఎవరివి నాన్న? తెలుగు వాళ్ళవి. ఇవి మనదేనో, టీవీ మనదేనో, అందరి మనసులను ఆకర్షించే తావి మనదేనో. ఓకేనన్న, ఈరోజు ఈ ఫోర్ లైన్స్ మీరు నేర్చుకోవాలి నాన్న. ఈ ఫోర్ లైన్స్ని మన వర్క్ బుక్లో కూడా రాసుకోవాలి కదా. చూడండి నాన్న, వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 3లో చూడండి, మనం 3 పోయమ్స్ రాసుకున్నాం కదా. నెక్స్ట్ పోయం ఇవి అని ఇచ్చేసాడు నాన్న. మనదేనో రాసుకోవాలి, టీవీ మనదేనోయ్, అందరి మనసులను ఆకర్షించే తావి వరకు రాసుకుంటే మనదేనోయ్ అక్కడ ఇచ్చేయడం జరిగింది నాన్న. ఈ ఫోర్త్ పోయం కూడా మీరు నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసిన తర్వాత మనం నోట్బుక్కి వెళ్ళిపోతాం నాన్న. మన నోట్స్లో కూడా రాసుకోవాలి కదా. మనం నోట్బుక్లో చూడండి, డేట్ వేయలేదు నాన్న. ఈరోజు ఇవి మనదేనోయ్, టీవీ మనదేనోయ్, అందరి మనసులను ఆకర్షించే తావి మనదేనోయ్. నీట్ హ్యాండ్ రైటింగ్తో నోట్బుక్లో 4 లైన్స్ రాసుకున్న తర్వాత 2 లైన్స్ లీవ్ చేసుకుని నెక్స్ట్ 4 లైన్స్ రాసుకోవాలి నాన్న. మళ్ళీ 2 లైన్స్ లీవ్ చేసుకుని మళ్ళీ 4 లైన్స్ రాసుకోవాలి నాన్న. అలా నోట్బుక్లో నీట్ హ్యాండ్ రైటింగ్తో ఈ 4 లైన్స్ రాసి మీకు చదవడానికి, చూడకుండా రాయడానికి వచ్చేలాగా నేర్చుకుంటారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.